జిల్లా మండపేట పట్టణం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు ఈరోజు ఉదయం మండపేట బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. కోన సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ 2 నెలల కరెంటు బిల్లు ఒకేసారి రీడింగ్ తీయడం వలన బిల్లు ఎక్కువగా వస్తుందని అన్నారు. మడ అడవులను ఇళ్ల స్థలాలుగా కేటాయించే జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మద్దుల సుబ్బారావు, రూరల్ అధ్యక్షులు రాయ్ వీర్రాజు, రాయవరం మండల అధ్యక్షులు చింత తమ్మిరెడ్డి, నాగిరెడ్డి, త్రిమూర్తులు, వల్లభనేని రావేంద్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా అమానుషం, ఎందుకంటే మొన్న COVID-19 వల్ల 2 నెలలు ఒకేసారి తీయడంతో 100 రూపాయలు ఉండవలసిన బిల్లు 1000 రూపాయల వరకు వచ్చింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్ అన్న వచ్చాడు, కరెంటు బిల్లు పెంచాడు అన్న విధంగా ఉన్నది. కనుక దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం ఈ 2 నెలలు రద్దు చేసి ప్రభుత్వమే కరెంటు బిల్లు చెల్లించాలని బీజేపీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ భూములు అమ్ముకుంటాకి జీవోని పెట్టారు, ఆ జీవోని రద్దు చేయాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతుంటే ఇక పొద్దున మనకు సామాజిక అవసరాల కోసం కనీస భూములు ఉండవు. కనుక భూములు అమ్మే హక్కు ఎవరికీ లేదు. దీనిపై ఖచ్చితంగా కోర్టు కూడా మీకు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మడ అడవులు కొట్టేస్తున్నారు. మడఅడవులు కొట్టడం వల్ల మనకు పర్యావరణానికి చాలా ముప్పు వస్తుంది. కారణం ఏంటంటే ఆ మడఅడవుల వల్ల మనకి వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మనకి కాపు కాస్తున్నాయి. అలాంటి అడవులను నరికేయడంతో మనకి రేపు పొద్దున్న తుఫాన్ వచ్చి మనకి చాలా బీభత్సం అయిపోతుంది. కనుక ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వంపై 52 సార్లు కోర్టు ముట్టుకై పుట్టినా సరే సేమ పుట్టినట్టు లేదు. అలాగే రైతు బంధు పథకంలో మోడీ గారి ఫోటో లేకపోవడం చాలా దారుణం. ఖచ్చితంగా మోడీ గారి ఫోటో పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 6000 రూపాయలు కేంద్ర సొమ్ము ఉన్నా సరే మా ఫోటో పెట్టకపోవడం చాలా దారుణం. కనుక ఖచ్చితంగా జగన్ చేసే పనులన్నీ కూడా ప్రజలకి అనుకూలంగా ఉండాలని బీజేపీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.